పార్వతి గారి వ్యాఖ్యల మీద. ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలు సాంశీరావు గారికి, రఘురామరాజు గారికి, అలాగే రాజేష్ గారికి నమస్కారాలండి. మరి చిన్నవాడైన రాజేష్ గారు చక్కగా చెప్పారండి, వీరగంధం లక్ష్మీ పార్వతి ఆవిడ గురించి మాట్లాడాలంటే ఆవిడ ఒక మాయలేడండి. ఆవిడ వైఎస్ఆర్ గారి జీవిత చరిత్ర రాస్తే బాగుండే, జీవిత చరిత్ర రాస్తానని చెప్పేసి ఆయన దగ్గరికి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఎన్టీఆర్ గారి దగ్గరికి. ఈవిడ ఏం చేసిందండి, అందరికీ తెలుసు అండి, ప్రపంచం మొత్తం తెలుసు. సరే అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆవిడ ఏం చేసింది, మరి వాళ్ళ కుటుంబాన్ని దూరం చేసి ఆయన అధికార దాహంతో, అన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈవిడ లాబియింగ్ ఎక్కువైపోయింది, ఎవరు వెళ్ళినా కూడా ఈవిడిని కలవాలి. 1983లో మా మామగారు అన్నాపత్ని సత్యనారాయణ గారిని ఎన్టీఆర్ గారు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కూడా ఆయన క్యాబినెట్ లో ఆయనకు అవకాశం కల్పించి, మరి అన్నగారి కోసం ఇప్పటికీ ప్రజెంట్ ఇప్పటికీ మా కుటుంబం కూడా అన్నగారి మీద అభిమానం, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. అలాంటిది ఆ రోజున 83 నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే ఆవిడ ఒక, ఎలా చెప్పాలంటే, అన్నగారి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఎవరు కలవటానికి లేదు, ఈవిడ లాబింగ్ ఎక్కువ. నిన్న ఆవిడ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ లో, నేను డైమండ్ వజ్రాల వడ్రణాన్ని తీసుకున్నానంట అది అని. ఎస్, నువ్వు తీసుకున్నావో లేదో నీ ఆత్మసాక్షిగా నీ గుండెల మీద చేసుకొని చెప్పవా మనకు. తెనాల్లో చనిపోయే లోకంలో ఉన్నారో రావి రవీంద్రనాథ్ గారికి నువ్వు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి డైమండ్ నెక్లెస్లు తీసుకోలేదా, మా కుటుంబం నుంచి నీకు ఎన్ని వచ్చినాయో మాకు తెలియదు అనుకుంటున్నావా. అంటే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే 83లో అన్నాబత్తుని సత్యనారాయణ గారి కాలేజీకి నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా లేదా. ఆ రోజున ఆయన ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి నువ్వు అది మనసులో పెట్టుకొని, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పార్టీ మీద అభిమానంతో పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన కొడుకులు ఎన్టీఆర్ గారిని కలవటానికి వస్తే నువ్వు కలవనిచ్చావా కలవనిలేదా. దీనికి నిజంగా లక్ష్మీ పార్వతికి దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలండి. ఆ ఎందుకు నువ్వు కలవనిలేదు, వంటింటి రాజకీయం చేసి ముందు నీ దగ్గర దర్శనం చేసుకొని నీకు అన్ని సమర్పించుకుంటే గానీ అన్నగారు దర్శనం కానిచ్చేదాడు కాదు నువ్వు. అలాంటి నీచమైన చరిత్రని ఇది. వీరగంధం సుబ్బారావు గారు నేను ఒక స్థాయికి తీసుకొస్తే ఆయన వదిలిపెట్టి నువ్వు అన్నగారి పంచన అన్నగారి జీవిత చరిత్రని చేరి తెనాల్లో హరికథలు చెప్పుకునేదాని నువ్వు, నరసరావుపేట పల్నాడు బస్ స్టాండ్ దగ్గర నీ చరిత్ర అంటే అందరికీ తెలుసు. అలాంటి నువ్వు ఆ మహానుభావుడు జీవితంలో ప్రవేశించి జీవిత చరిత్రని మహాతల్లి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆయన ఉన్నట్టయితే ఇంకా 10 కాలాలు చక్కగా సేవ చేసేవాడు, మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దేవాడు. అలాంటి మహానుభావుని పొట్టను పెట్టుకున్న పాపి లక్ష్మీ పార్వతి వీరగంధం. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఏమనుకోకపోతే అంత పర్సనల్ గా కరెక్ట్ కాదేమో, ఇక మీ ఇష్టం మేడం. ఏమండి, ఓకే ఓకే. అలాంటి లక్ష్మీ పార్వతి ఈ రోజున వెన్నుపోటు అని మాట్లాడుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వైస్రాయ్ హోటల్ దగ్గర బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అందరూ కలిసి ఎమ్మెల్యేలతో కలిసి, ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టుగా ఈవిడ మీద వ్యతిరేకతతో చెప్పులేస్తే దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతా ఈవిడ వెన్నుపోటు వెన్నుపోటు అని మాట్లాడుతుంది. వెన్నుపోటు అని మాట్లాడే హక్కు లక్ష్మీ పార్వతికి లేదండి. వెన్నుపోటు పొడిచింది ఆవిడ, ఆయన్ని చంపేసింది ఆవిడ. ఇంకా చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలాగా కార్యకర్తలను చూసుకుంటూ కాపాడుకొస్తున్న ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆ కుటుంబానికి ఇష్టమైతే నువ్వెవరు అమ్మ మధ్యలో వచ్చి వెన్నుపోటు పొడిచారు అది ఇది. ఇంకా ఇంకీవిడ మాట్లాడుతుంది యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారు పేరు పెట్టడం మంచిదంట, జిల్లా పేరు పెట్టారు కదా అంటున్నాం. జిల్లా పేరు ఎవరు మీరు పెట్టేది అని నాకు అర్థం కాదు. ఎన్టీఆర్ గారు అంటే ప్రపంచానికి అసలు ఆయన ఒక ఇది. అలాంటి ఆయన పేరు హెల్త్ యూనివర్సిటీకి తీసేసి ఇంకా ఈవిడ సపోర్ట్ చేస్తంట, ఏదైనా ప్రాజెక్ట్ కి ఆయన పేరు పెట్టమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈవిడ సపోర్ట్ చేస్తంట. నీ సపోర్ట్లు నీ కథ ఏం అక్కర్లేదు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలని చెప్పేసి ఈ విధంగా మీ పరంగా మీడియా పరంగా ఆమెకు తెలియజేస్తానండి. ఇప్పుడు కూడా నేను ఒకటే ఛాలెంజ్ వేస్తున్నాను, ఆమె నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తెనాలి అన్నాబత్తిని పురవేదిక దగ్గరికి రమ్మనండి, ఆవిడ చరిత్ర అంటే మేము చెప్తాం. అంతేగాని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు, లోకేష్ బాబు, తారక్ బాబు అని చెప్పి నువ్వు సన్నాయి నొప్పులు నొక్కితే వినటానికి నీ చరిత్ర తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, భావి తరాలకు కూడా తెలియజేసే విధంగా
నిన్న కూడా చెప్పాను నేను పాంప్లెట్లు ఈవిడ చరిత్ర మొత్తం పాంప్లెట్లు పంచి ఇంటింటికి పంచుతానండి నేనైతే అలాంటి నీచమైన చరిత్ర గల ఆవిడ ఈవిడ పెద్ద ఆయన్ని పొట్టను పెట్టుకొని రాజకీయంగా నీది నాకు ఆస్తులు అంటే వ్యామోహం లేదు పదవులు అంటే వ్యామోహం లేదన్న ఆవిడ హెల్త్ యూనివర్సిటీకి పేరు తీయగానే ఎందుకు రాజీనామా చేయలేదు పరాయి పంచం జరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సజ్జల చెప్పినట్టు నువ్వు ఆడుతున్నావే ఇంకేంటమ్మా నువ్వు మాట్లాడేది అసలు నీకు చెత్త శుద్ధి ఉందా ఓకే రైట్ ఎస్